వాళ్ళు అన్న మాటలు ఒక్కసారి ప్లే చేస్తా, ఒక్కసారి మళ్ళీ మన మైండ్ని రిఫ్రెష్ చేసుకుందాం. ఆ రోజు వాళ్ళు అన్న మాటలు మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. కొంచెం ప్లే చేయమ్మా. ఈ రోజు మీరు చూసినప్పుడు మనం ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. వెంకయ్యనాయుడు గారైనా కూడా ఇంచుమించు ఇదే మాదిరిగానే వెంకయ్యనాయుడు స్టేట్మెంట్ కూడా పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు అడిగినప్పుడు మాటలు కూడా ఇవే, కొంచెం ఇంచుమించుగా ఇటువంటి మాటలే. మరి ఇదే ముఖ్యమంత్రి గారికి ఆ రోజు తనంతటి తానే తన నోట్లో నుంచి వచ్చిన మాటలు, ఇండస్ట్రీ కట్టడానికే 2-3 సంవత్సరాలు పడుతుంది, మీరు 5 ఏళ్ళే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు, 2-3 ఏళ్ళు ఇండస్ట్రీ కట్టడానికే పడుతుంది, ఇది కట్టే లోపలనే ఈ ప్రత్యేక హోదా ఆగిపోతే, 5 ఏళ్ళకే ప్రత్యేక హోదా ఆగిపోతే అభివృద్ధి ఆగిపోతుంది, అందుకని 5 ఏళ్ళు సరిపోవు, 15 ఏళ్ళు కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి అన్న మాటలు. మరి ఈరోజు అటువంటి పారిశ్రామిక రాయితీలు కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్స్, 100% ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామిషన్స్, ఫ్రైట్ రీఎంబర్స్మెంట్ వెనక్కి ఇవ్వడం, ఇటువంటి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే ఇటువంటి ఇన్సెంటివ్స్ మనకు ఇవ్వకుండానే, మనకు రాకుండానే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడి అన్నీ వచ్చేశాయి కాబట్టి నేను ప్రత్యేక హోదాను అడగబోను, ప్రత్యేక హోదాను నేను తాకట్టు పెట్టేశాను, ఏ రకంగా తాను అడగబోను అని చెప్పి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టగలుగుతాడు? నోరు తెరిస్తే ఈయన మాట్లాడే మాటలు అబద్ధాలే. ఈయన ఏదైతే ఎన్నికలప్పుడు ఏదైతే ప్రమాణం చేసి ఇస్తానన్నాడో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఈయన చెప్పాడో, రైతులందరికీ పూర్తిగా బేషరత్తుగా రుణాలు మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అనడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు రుణాలు పూర్తిగా బేషరత్తుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి అవుతేనే జరుగుతుందని మేనిఫెస్టోలో పెట్టాడు, తను మాట్లాడాడు. ఇంటింటికి జాబ్ రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం, ఇంటింటికి జాబు రావాలని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టాడు. జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆయన ఏదైతే చెప్పాడో అది ఒక్కటి చేయలేదు. పైగా ఆయన ఏదైతే పోరాటం చేసి తేవలసిన అంశం మీద పోరాటాలు చేయడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఢిల్లీతో పోరాటం చేసి మనకు ఏదైతే పార్లమెంటు సాక్షిగా వాళ్ళు ఇస్తామన్నారో అది సాధించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నం ఒకటి చేయలేదు, తాకట్టు పెట్టాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. నీళ్ల విషయంగా ఎగువ రాష్ట్రం ఎడాపెడా గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు మన రాష్ట్రంలోకి రాకమునిపే అట్నుంచటే పంపులు పెట్టి లిఫ్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉంటే గట్టిగా నిలదీయాల్సింది పోయి, గట్టిగా అడగాల్సింది పోయి, అక్కడ మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి నీళ్లు రాకుండా, నీళ్లు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి తాకట్టు పెట్టే పరిస్థితి చేసినట్టు. ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి తాను ఏదైతే చెప్పాడో అది చేయకపోగా, తాను ఏదైతే పోరాటం చేయవలసిన అవసరం ఉందో ఆ బాధ్యత గల స్థానంలో ఉండి ఆ పోరాటాన్ని కూడా పూర్తిగా తన స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టిన పరిస్థితులు. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారిని నేను గట్టిగా అడుగుతా ఉన్నా, డావోస్కు పోయాడు ముఖ్యమంత్రి గారు,
రేపు కూడా విశాఖపట్నంలో ఎల్లుండి కూడా ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా 2 రోజుల పాటు ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈయన డావోస్కు వెళ్ళినా సింగపూర్కు పోయినా చైనాకు పోయినా జపాన్కు పోయినా ఏ దేశానికి పోయినా ఈయన సుందర ముఖారవిందాన్ని చూసి ఎవరు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు? పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలి అని అంటే పరిశ్రమలు పెట్టడానికి ఇటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదాతో మాత్రమే వచ్చే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, 100% ఎక్సైజ్ డ్యూటీ 100% జిఎస్టీ ఎగ్జెంప్షన్స్, 100% ఫ్రైట్ రీఇంబర్స్మెంటు, ఇటువంటి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే ఇటువంటి పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే ఏ పారిశ్రామికవేత్త అయినా ముందుకు వస్తాడు. డావోస్కు ఊరిక పేరుకు మాత్రం పోతాడు, పోయిన ప్రతిసారి చార్టర్డ్ సపరేట్ ప్రైవేట్ జెట్స్లో పోతాడు, ప్రైవేట్ విమానాల్లో మాత్రమే పోతాడు. పోయి 4 రోజులు స్విట్జర్లాండ్లో బాగా చలికి మంచును చూసి విలాసవంతంగా గడిపొస్తాడు. ఈయన పోయాడు అని అంటే రాష్ట్రానికి ఒక 25 కోట్లు ఫటక్ డామ్. విశాఖపట్నంలో 2 రోజుల పాటు సమ్మిట్ అంటాడు, ఒక్కొక్క సమ్మిట్ జరపాలంటే 40 కోట్లు 44 కోట్లు డామ్ 2 రోజులకు. ఈవెంట్